పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 గంటా పదంగా ఖచ్చితంగా కూటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15కి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మై మార్క్ మై వర్డ్స్. ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్, 15కి 15 నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునేందుకు 100కి 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9 ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 9కి 9 కవిసం చేసుకుంటుంది. నెక్స్ట్ సార్, పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000. మీరు మార్క్ ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్, కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జ్లో 2,000 తోట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు, 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్, ఓవరాల్గా 0. మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది.